ఇవాళ జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జీహెచ్ఎంసీ సమావేశం జరగనుంది. ఎజెండాలో అంశాలన్నీ చర్చించాలని కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు కోరుతున్నారు. ఇక బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు లైవ్ ద్వారా. శేఖర్, కార్తీక్, మరికొద్ది సేపట్లోనే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం, సర్వసభ సమావేశం ప్రారంభం కానుంది. దాదాపు 6 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సమావేశంగానే భావించవచ్చు. 2 సార్లు జరగకుండా వాయిదా పడింది ఈ బడ్జెట్. ఈ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలుపనుంది జీహెచ్ఎంసీ. మొత్తం 7,937 కోట్లకు బల్దీ ఆ బడ్జెట్ ఉంది. ఇందులో రెవెన్యూ ఆదాయాలు 5,938 ఉంటే, రెవెన్యూ వ్యయాలు 3,400కు సంబంధించినటువంటిది ఉందని చెప్పుకోవాలి. ఇక క్యాపిటల్ కు సంబంధించినటువంటి మిగులు ఏదైతే ఉందో 2,480 ఉంటే, క్యాపిటల్ వ్యయం వచ్చేసి 4,479కి సంబంధించినటువంటిది ఉందని చెప్పుకోవాలి. ఇక వినూత్న కార్యక్రమాలు జీహెచ్ఎంసీ కార్యాలయం ఉందని చెప్పుకోవాలి. బయట జీహెచ్ఎంసీ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర కాంట్రాక్టర్లు పేమెంట్ చేయాలంటుంది. కాంట్రాక్టర్లకు దాదాపు 1,100కు పైగానే పెండింగ్ బిల్లు ఉన్నాయి. అవన్నీ కూడా పేమెంట్ చేయాలంటూ గులాబీ పువ్వులు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఛత్రపతి శివాజీ, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో ఆ కార్పొరేటర్లు అంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఇక కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా జీహెచ్ఎంసీకి మొన్నటి బడ్జెట్ లో 1,100 కోట్లు కేటాయించినందుకు రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తా ఉన్నారు. అట్లాగే పాలాభిషేకం చేస్తున్నారు. మనతో పాటు కార్పొరేటర్లు కొంతమంది ఉన్నారు. ఈ రోజు ముందుగా మేయర్ గారు ఏమైందంటే, మన కార్పొరేటర్లు అందరూ కూడా ఒత్తిడి చేస్తే గానీ ఈ రోజు మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజు ఇక బడ్జెట్ కోసం డిస్కస్ చేసేది ఉంది. మరి రేవంత్ అన్న మా నాయకుడు సీఎం అయ్యారు. రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలైంది. ఆ 2 నెలలు కాగానే మరి జీహెచ్ఎంసీకి రేవంత్ అన్న 1,100 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. మరి గత 9 సంవత్సరాల మన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో 7,115 కోట్లు అప్పు చేసింది. మరి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో ప్రతి ఏటా 400 నుంచి 450 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ నిధులు విడుదల చేస్తుండే. మరి 9 సంవత్సరాల ఈ 9 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో అప్పు చేసింది. ఇక ప్రజలు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ రోజు చూడు కాంట్రాక్టర్లు ఆడ గేట్ కాడ నిలబడి బిల్లులు చెల్లించలేదని ఆడ నిలబడి ఇట్లా కొట్లాడుతురు, బాధపడుతురు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక ఈ రోజు మరి ఎప్పుడు కూడా బడ్జెట్ మీటింగ్ అనగానే మేయర్ గారు గాని అధికారులు గాని ఏదో అంకల గారెడ్ చూపిస్తుంటారు. మరి ఈసారి బడ్జెట్ మీటింగ్ లో ఏ అంకల గారెడ్ చేస్తారు? ఇక ఈ రోజు చూడాలి. ప్రజల సమస్యలు కూడా చాలా ఉన్నాయి. నీళ్ళ సమస్యలని గాని డ్రైనేజ్ సమస్యలని కానీ చాలా ఉన్నాయి. ఈ రోజు కూడా ఏమైనా మేయర్ గారు కండ్లు తెరిచికిట్టే ఏమైనా కౌన్సిల్ మీటింగ్ ప్రజల సమస్యలు చర్చిస్తుందో లేదో ఇక ఈ రోజు చూడాలి. హోదాలో ఎమ్మెల్సీ వెంకట్ వచ్చారు. ఈ రోజు సమావేశం జరుగుతూ ఉంది. దాదాపు 2 సార్లు వాయిదా పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతూ ఉంది. బడ్జెట్ కేటాయింపులు ఎట్లా ఉంటాయి అనుకోవచ్చు? ఏ రకమైనటువంటి అంశాలు? గత 9 నెలలు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ గుండెకాయ లాంటిది. హైదరాబాద్ అభివృద్ది పనులకి ఏదైతే మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు 1,100 కోట్లు నిధులు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. అంటే కేవలం మాకు 11 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, ఏదైతే ఎలక్షన్స్ లో మాకు ఇక్కడ ప్రాపర్ మ్యాండేట్ రానప్పటికీ కూడా ప్రజల సంక్షేమం, ప్రజలకి అభివృద్ది పనులు అందించాలి, ఏదైతే సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు గానీ రోడ్ వైడింగ్లు కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి, ఇక్కడ హైదరాబాద్ పరిధిలో అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగాలని చెప్పని పెద్దపీట జీహెచ్ఎంసీకి వేయడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేటాయించింది కేవలం 1 సంవత్సరానికి 170 కోట్లు మటుకే కేటాయించడం జరిగింది.